మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా సామర్లకోట మండలం 23వ వార్డులో పెద్దాపురం ఇన్ఛార్జ్ దవలూరి దొరబాబు బలపరిచిన వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి సేపేని సురేష్ ప్రచారం నిర్వహించారు. 23వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన సేపేని సురేష్ వార్డులోని ప్రతి ఇంటింటి గడప గడపకు వెళ్లి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రచారంలో వైసీపీ కార్యకర్తలు, వార్డు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు సేపేని సురేష్ అండి. నేను సామర్లకోట మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నానండి. జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు దిగ్విజయంగా కొనసాగిస్తున్నాయి. అంటే ఆయన ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుంది. అదేవిధంగా చేయూత, ఇంటింటికి పెన్షను, తర్వాత రైతు భరోసా, ఆయన పెట్టిన నవరత్నాలు మరి ప్రజలను ఎంతగానో ఆకర్షించి నా విజయానికి ఎంతో మంచి ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నా గురించి చెప్పుకోవాలంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా నేను సేవే మార్గంగా ఎంచుకున్నానండి. నేను ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఈ ఇంటి మా వార్డులో ఎవరికి ఆపద వచ్చినా సరే నా ఎనీ టైం నా తలుపు తడతారండి. నేను సేవే మార్గంగా ఎంచుకుని ప్రతి ఒక్కరికి సర్వీస్ చేస్తున్నానండి. అందువల్ల ఏంటంటే అందరికీ సహాయపడతాను. ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా ఉపయోగపడతాను. అంటే వాళ్ళకు వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యం కానీ ఏ కార్యమైనా సరే పాల్పంచుకుని ఉపయోగపడతానని ప్రతి ఒక్కరు కూడా నాన్ని దిగ్విజయంగా అదే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మరి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నానండి. మా వార్డులో ముఖ్యంగా మేరీ మేక్లెట్ స్కూల్ ఎఫ్సీ రోడ్ సమస్య ఉందండి. దాన్ని నేను ఒక 10 సంవత్సరాలుగా పోరాడుతున్నానండి. పోరాడి నేను దాన్ని సాధించడం జరిగిందండి. మన కోఆర్డినేటర్ దవలూరు దొరబాబు గారు ఆ సమస్యను పరిష్కరించి ఒక నెల 2 నెలల్లో కూడా ఆ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఎఫ్సీఏ పాకల దగ్గర సిమెంట్ రోను, మరి ముఖ్యంగా మాజేట్ నగర్లోని డ్రైన్స్, తర్వాత మంచినీటి సమస్య ఉందండి, అది కూడా నేను పరిష్కరిస్తానండి. అదేవిధంగా సంపంగి తోటలో మేజర్ డ్రైన్ సమస్య ఉందండి. మేజర్ డ్రైన్ పూడిక ఎప్పుడు నుంచి తీయట్లేదండి. ఎప్పుడన్నా వర్షం కురిసినప్పుడు అది రోడ్డు మీదకి వచ్చేస్తుందని ఆ మేజర్ డ్రైన్ సమస్య పరిష్కరిస్తారని. ముఖ్యంగా సత్యనారాయణపురం మా ఏరియాలోకి ఒక సుందరమైన పార్కు లేదండి. ఆ పార్కు నిర్మించాలని మంచి ఉద్దేశంతో నేను ఇక్కడ పోటీ చేస్తున్నానండి. కంపల్సరీ మంచి పార్కును నేను ఏర్పాటు చేసి మా వార్డుని మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దుతానని మరి 23వ ప్రజలకు నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నానండి.